ప్రజల కోసం పోరాడుతున్న టీడీపీకి అండగా ఉండి 2024 ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో గెలిపించాలని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ప్రజా రాజధాని అమరావతి కల నెరవేరాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలన్నారు. అప్పుడు దేవతల రాజధానిని తలదన్నేలా అమరావతిని నిర్మించి రాష్ట్రానికి ఇస్తారని చెప్పుకొచ్చారు. తన వల్ల అమరావతి రైతులకు జరిగిన తప్పును క్షమించాలని సభాముఖంగా కోరుతున్నానన్నారు. నేను ఒకటే నిర్ణయించుకున్నాను, గెలిచిన పార్టీ ఒకవైపైతే వెన్నపోటు పోడుస్తున్న పార్టీ ఒకవైపైతే మరి ప్రజలు నా జన్మభూమి ఈ నేల మరొక వైపు ఈ ఇద్దర్లో ఎవరి పక్క ఉండాలి అని నిర్ణయించుకొని ఈ రాక్షస పాలల నుంచి ఎప్పుడు బయటపడాలని నేను ఎదురు చూస్తున్న తరుణంలో ఈ విధంగా నేను మీ ముందుకి రావాల్సి వచ్చింది. కానీ నా మద్దతు ఎప్పుడు కూడా మీకే ఉంటుందని నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను. నా ప్రాణం పోయినా సరే నేను అమరావతి సాధించే వరకు ఒక సమితిని మీతో పోరాటం చేస్తానని కూడా నేను ఈ రోజు గట్టిగా చెప్తున్నాను. అమరావతి అంటే బాబు గారు, చిన్న బాబు గారు, అమరావతి అంటే ఈ యొక్క ఫ్యామిలీ మీకు అండగా ఉంటుందని కూడా మరి ముఖ్యంగా మీరందరూ నన్ను ఆదరించి ఈ రోజు తాడికొండలో శ్రీదేవి ఎలా తిరుగుతుంది అని అంటే శ్రీదేవి ఈ విధంగా తిరుగుతుంది. నారా లోకేష్ గారు నన్ను పిలిపించారు. యువగళం పాదయాత్రలో భాగంగా రావుల శివారులో అమరావతి ఆవేదన సభకు వ్యాఖ్యాతగా ఎమ్మెల్యే శ్రీదేవి వ్యవహరించారు. రైతులపై పోలీసుల్ని ప్రయోగించి జులుం ప్రదర్శిస్తున్నారని వైసీపీ నేతలపై ఉండవల్లి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఏమైనా చేయాలనుకుంటే తనను దాటి వెళ్లాలని సవాల్ చేశారు. వైసీపీ గుర్తుపై గెలిచినందున ఉద్యమంలోకి ముందుగా రాలేకపోయారని చెప్పారు. ఇప్పుడు తన వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నందున ఏం చేయలేరని పేర్కొన్నారు. రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి తాను కూడా మోసం చేశానని ఉండవల్లి శ్రీదేవి గుర్తు చేశారు. ప్రతి క్షణం రైతులు పడుతున్న బాధ తాను కూడా పడ్డానని ఉండవల్లి శ్రీదేవి చెప్పారు. రోజు ఏడ్చేదానినని గుర్తు చేసుకున్నారు. రాక్షస పాలన గురించి ఎప్పుడు బయటపడతాను అని ఎదురుచూశానని అన్నారు. తన ప్రాణం పోయినా అమరావతి సాధించే వరకు సమితనై రైతులతో కలిసి పోరాడుతానని శ్రీదేవి పేర్కొన్నారు. అమరావతి నుంచే వైసీపీ పతనం మొదలైందని అన్నారు. ఇక్కడ ఆర్ఫై జోన్ పేరుతో వివాదంలో ఉన్న భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి టీడీపీకి పేదలను దూరం చేసే దుర్మార్గానికి ఒడిగట్టారని ఉండవల్లి శ్రీదేవి దుయ్యబట్టారు.